మొన్నటి వరకు మీరు కేసీఆర్కి ఇష్టమైన సోదరుడు, ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థినా శత్రువా? యాక్చువల్గా రెబల్ స్టార్ అనేది అన్నారు, నేను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. నేను రెబల్ స్టార్ని కాదు. నేను 20 ఏళ్ళు ఒకటే పార్టీలో అధికారంలో లేనాడున్నా అధికారంలో ఉన్ననాడు కూడా ఉన్నా. కానీ నా మనస్తత్వం ఏంటంటే పార్టీలు, ప్రభుత్వాలు, ప్రభుత్వాన్ని నడిపేటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రజాకోణంలో నిర్ణయాలు ఉండాలి తప్ప ప్రజలకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు ఉండకూడదని చెప్పి కోరుకునేవాడిని నేను. ప్రభుత్వం ఎప్పుడు కూడా లేని వాళ్ళ కోసం ఆలోచించాలని చెప్పి అడిగేవాడిని తప్ప ఉన్నవాళ్ళ కోసం ప్రజాధనాన్ని వృధా చేద్దని కోరుకునేవాడు. అలా భాగమే అనేక ఇష్యూస్ పట్ల మేము ప్రశ్నించడం తప్ప, అడిగినాం తప్ప మేము రెబల్ స్టార్గా ఉండేటువంటి సందర్భం లేదు. రెండవది, ఇవాళ కేసీఆర్ గారు మాకు వ్యక్తిపరమైనటువంటి వైరం కాదు. ఇది ఆలోచనపరమైన, పాలసీల పరమైన, ఆయన ప్రజా వ్యతిరేకమైన, ప్రజా కంటకమైన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు కాబట్టి దాన్ని వ్యతిరేకించే క్రమంలో నాలాంటి ఉంటుంది తప్ప ఏదో నాకు శత్రువు, నాకు వెళ్ళకపోతే అన్న, ఇవన్నీ లేవు. కానీ మిమ్మల్ని పంపించేయడానికి ఆయన చేసిన ప్రచారాలు కానివ్వండి, మీ వ్యాపారాల మీద, మీ భూముల మీద దాడులు చేసిన విధానం చూస్తే అది వ్యక్తిగతంతో చేసిందని మీరు అనుకోవట్లేదా? దాడులు చేయించారని మీరు అనుకోవట్లేదా? యాక్చువల్గా వ్యక్తిగతమైనది అని అనగానే ఆయనకు ఒక అలవాటు ఉంది. ఎవరినైనా ఆర్థికంగా కుంగతీస్తే కాలబేరానికి వస్తారనే ఫిలాసఫీ నమ్ముకున్న వ్యక్తి కేసీఆర్ గారు. కానీ అందరూ అట్లా ఉండరనేటువంటిది ఆయనకు నా ద్వారా అర్థమైనట్టున్నది. ఏదో ఆర్థికంగా దిగ్బంధం చేస్తున్నాం, పిచ్చి రాతలు రాయించి తప్పుడు ప్రచారాలను తన సొంత మీడియా ఉందని ప్రచారం చేసుకొని క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తే అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు కాబట్టి ప్రజలు గుణపాఠం నేర్పిండు. ఇవాళ నా ఎజెండా కేసీఆర్ నియంతృత్వ పాలనని ఓడించడమే నా లక్ష్యంగా నేను పెట్టుకున్నాను. దానికోసం నా తుదకంట పోరాడతా. మీరు అన్నారు నేను కేసీఆర్ పైన పోటీ చేస్తాను అని. దానికి సంబంధించి మీరు గజ్వేల్లో అప్పుడే సన్నాహాలు కూడా ప్రారంభించారు. తప్పకుండా పార్టీ ఆదేశిస్తే గజ్వేల్ ప్రజానీకం కోరుకుంటున్నారు కాబట్టి యావత్ తెలంగాణ ప్రజానీకం కూడా కొడితే కుంభస్థలనే కొట్టాలి, ప్రజల్ని వంచిస్తున్న రాజకీయాలు బస్టు పట్టిస్తున్నటువంటి, డబ్బులతో రాజకీయాలు నడిపిస్తున్నటువంటి ఈ కేసీఆర్ గారికి గుణపాఠం చెప్పాలని దగ్గర ఉంది కాబట్టి అలా నువ్వే నిలబడు, వాళ్ళ మీద వీళ్ళ మీద అనేటువంటి అదే ఆ మాట వచ్చినప్పుడు నేను ఆ ఛాలెంజ్ చేసినాను.